రైట్స్ సంస్థ వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం జంగాలకంటిక గ్రామంలో మంగళవారం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ చైతన్య, డాక్టర్ సురేష్ బాబు, డాక్టర్ విజయ వేళంగణి, డాక్టర్ మాలాద్రిల బృందం గ్రామంలోని పిల్లలకు, పెద్దలకు, గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేశారు. మెరుగైన చికిత్స అవసరమైన వారిని గుర్తించి రైట్స్ వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలు కూడా అందిస్తున్నామని నిర్వాహకులు సురేష్, పి సురేంద్రబాబులు తెలిపారు. ఈ వైద్య శిబిరం ద్వారా 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు కరేటి సురేంద్ర, కరేటి కోటేశ్వరరావు, వీరేశం, రైట్స్ వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మెగా ఉచిత వైద్య శిబిరమునకు నేను ప్రాధాన్యం వహించుతున్నాము కనుక నాకు చాలా సంతోషంగా ఉన్నది. శ్రీవేంద్ర జంగాలకండ్రి గ్రామం ఈ వైద్య శిబిరమునందు పిల్లలకు, పెద్దలకు, గర్భిణీ స్త్రీలకు అన్ని రకముల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించుతూ అన్ని రకముల మందులు ఉచితంగా నిర్వహించడం జరుగుతున్నది. అందుకు ఈ రైట్ సంస్థకు మరియు వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ మరియు మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కావలి పట్టణంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రపంచనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మి నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్ లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్ లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్ లో 900 పైన మార్కులు సాధించిన 50 విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.